Sri Gurubhyo Namaha, Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheshwaraha, Gurur Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha, Guruve Sarvalokanam Visheshe Bhavaroginam, Nidaye Sarvidyanam Dakshinamurtaye Namo Namaha, Mano Javam Mardutulya Vegam Jitendriyam Buddhimatam Varishtam Vatatmajam Vanaraidamukhyam Sri Ramadutam Sirasa Namami. ప్రేక్షకమాశీలందరికీ ఈ ఛానల్ ద్వారా శుభోదయము. ప్లవనవ సంవత్సరంలో అందులో డిసెంబర్ నెల మాసం నందున ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితము ఉంటుంది అన్న వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. ఐదవ రాశి అయినటువంటిది సింహరాశి వారికి ఈ డిసెంబర్ మాసం నందున ఎలాంటి ఫలితం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. సింహరాశి వారికి ఘాతవారము శనివారము. శనివారం రోజున ఈ రాశి వారు ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే సింహరాశి వారికి రాష్ట్రాధిపతి సూర్యుడు కావున సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబ చొప్పున సద్బ్రాహ్మణునికి ఎరుపు రంగు వస్త్రంలో సూర్యునికి ప్రీతికరంగా కిలోంబ చొప్పున సద్బ్రాహ్మణునికి ఎరుపు రంగు వస్త్రంలో గోధుమలు దానం చేయడం వలన ఆత్మ పీడోపశాంతయే అనగా ఆత్మకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే సూర్యునికి ప్రీతికరంగా కెంపురత్నం ధరించడం వలన ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు లభించగలుగుతాయి. అలాగే సింహరాశి వారు మకర నక్షత్రము నాలుగు పాదాలు, పుబ్బా నక్షత్రము నాలుగు పాదాలు, ఉత్తర నక్షత్రము ఒకటవ పాదము ఈ రాశి వారికి వర్తిస్తుంది. సింహరాశిలో మీరు మకర నక్షత్ర జాతకులు అయినచో వైడ్యూరం రత్నం ధరించవలను, కేతు అధిపతి కాబట్టి. అలాగే మీరు పుబ్బా నక్షత్ర జాతకులైనచో అధిపతి శుక్రుడు కాబట్టి వజ్రం రత్నం ధరించవచ్చును. అలాగే ఉత్తర నక్షత్ర జాతకులైనచో అధిపతి సూర్యుడు కాబట్టి కెంపు రత్నము ధరించిన యెడల ఈ రాశి వారికి విశేషమైన ఫలితాలు మీకు లభించగలుగుతాయి. అనుకూలమైన ఫలితాలు బాగా ఉంటాయి. అలాగే డిసెంబర్ మాసం నందున ఈ సింహరాశి వారికి మహోన్నత కాలంగా ఉన్నదని చెప్పవచ్చును. పట్టిందల్ల బంగారమా అన్నట్లుగా ఉంటుంది. అనుకూలత బాగుండడం వలన ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది, చేయవృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి. ఏ పనిలో మీరు చేయబెట్టినా కూడా అది బంగారంలాగా మారిపోతుంది. అలాగే గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి, వివాహాది శుభకార్యములు కూడా కలిసి వస్తాయి. అన్నింటా మీకు జయం చేకూరుతుంది. సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది, స్త్రీ సౌఖ్యం బాగా ఉంటుంది. రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ బాగా నిలదొక్కగలుగుతారు. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు. వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు ఆదిత్య హృదయం పారాయణ చేసుకునేట్ల మీకు అన్నింటా జయం చేకూరుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.